సేకరింపజేయచ్చు. మూడవ డిమాండ్ ఏంటంటే, వాళ్ళు కోరుతున్నదల్లా ఇవాళ ఉద్యోగ క్యాలెండర్ ఎప్పుడిస్తారు విద్యార్థులతో చర్చ జరుపుకుంటున్నారు. ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ రిస్క్లోకి వస్తలేరు. ముఖ్యమంత్రి అయితే ముఖమే చాటేసుకుంటా పోయిండు. ఇవాళ ఇక్కడ మోతీలాల్ నాయక్ గత 7 రోజులుగా గాంధీ హాస్పిటల్లో చావు బతుకులలో ఉన్నాడు. ఇవాళ అన్నపానీయాలు మొత్తం బంద్ చేసుకొని నాకు ఏదో ఒక రకమైన గవర్నమెంట్ హామీ స్పష్టత రాకుండా అయితేనా నా శవయాత్ర జరగాలి, లేకపోతే నాలాగా చదువుకొని నిరుద్యోగ బిడ్డలుగా ఇవాళ నరకం అనుభవిస్తున్నటువంటి నా నిరుద్యోగ యువత కన్నా మేలు జరగాలి, ఉద్యోగాలు రావాలని చెప్పి ఏ సంకల్పం అవుతుందో దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. భారతీయ జనతా పార్టీగా ఇవాళ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇలా డిఎస్సి కావచ్చు, ఇంకా ఎలాంటి పోస్ట్ అయినా కూడా ఇవ వెంటనే మీరు ఒక ప్రకటన చేసి ఎన్నిటికీ మీరు నోటిఫికేషన్ ఇస్తారు, ఎట్లా 1 మంత్ గ్యాప్తో ఎట్లా ఎగ్జామ్స్ జరుపుతారో విద్యార్థి నిరుద్యోగ యువతతో చర్చలు జరిపి ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఏ రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండో, హామీలు ఇచ్చి అలా ముఖం చాటేసిండో, దానికి వ్యతిరేకంగా ఇలా అనేక వర్గాలపై ఇప్పటికే ముక్కిరిస్తాను. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువత చేసేటువంటి డిమాండ్లు ఏవైతుందో సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో వీళ్ళకు మద్దతుగా ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గత 3 రోజులుగా ఒక పూటనేమో నితిన్ గడ్కరీ గారిని, ఒక పూటనేమో రక్షణ శాఖ కార్యదర్శి గారిని, అదే జాయింట్ సెక్రటరీ గారిని, ఒక పూటనేమో మిగతా ఇష్యూస్ మీద మేము మంత్రులు కలిసాం, రైల్వే శాఖ మంత్రి కలిసాం. అశ్విని వైష్ణవ్ గారితో కలిసినప్పుడు మల్కాయిని పార్లమెంట్ పరిధిని కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అండర్ పాస్ నిర్మాణం కానీ, ఫ్లైఓవర్ నిర్మాణం కానీ, కొత్తగా విస్తరించిన MMTS రైలు మార్గంలో ఏర్పాటు కాబోయేటువంటి రైల్వే స్టేషన్ల నిర్మాణం గురించి కానీ, అదేవిధంగా ఇవాళ అనేక దిక్కుల సిటీలలో బాగా పాపులేషన్ పెరిగిన తర్వాత కిలోమీటర్ల తరబడి తిరిగి రావాలంటే కష్టమవుతా ఉంది. కాబట్టి అవసరం ఉన్న కాలంలో, అవకాశం ఉన్న కాలంలో అండర్ పాసులు చేసి కనీసం స్కూటర్లు కాలిపోయేటువంటి రస్తాలు ఏర్పాటు చేయాలంటే ఇలాంటి వాటి మీద పూర్తిగా సంపూర్ణంగా రైల్వే పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, మరీ ముఖ్యంగా మల్కాగిరి నియోజకవర్గంలో ఉన్నంత రైల్వే లైన్లు, ఇలా ఢిల్లీ రైల్వే రూట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇలా నాగపూర్ పోయేటువంటి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది, పర్లి వైద్యనాథ్ పోయేటువంటి రైల్వే రూట్ అక్కడి నుంచి ఉన్నది, కాచిగూడ పోయేటువంటి రైల్వే, ఇవన్నీ రైల్వే కూడళ్ళగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ అన్ని సమస్యల మీద మేము మాట్లాడినాం. దాని మీద ఒక అవగాహనకు వచ్చే ఆస్కారం ఉంది. ఒకటి రెండవది, రక్షణ శాఖ కార్యదర్శి కలిసినప్పుడు కంటోన్మెంట్ పరిధికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్ల విస్తరణ, అదనంగా భూముల కేటాయింపు, దానికి ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చే భూములు కావచ్చు, ఇలా ఒకప్పుడు ఆ కంటోన్మెంటు ఊరి బయట ఉండే, ఇవాళ కంటోన్మెంట్ బయట 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు పెద్ద ఎత్తున నగరాలు అభివృద్ధి చెందాయి. కాబట్టి ఏ ప్రతిబంధకాలు అయితే కంటోన్మెంట్లో అవన్నీ తీర్చాలనేది ఒకటి. రెండవది, కరోనా సందర్భంలో కంటోన్మెంట్ మున్సిపల్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున చనిపోయింది, దాదాపు 129 మంది చనిపోయింది.